ఇప్పుడు మనకి టైటిల్ చోర్ బజార్ అని పెట్టారు కదా, దేని కొరకు చోర్ బజార్ ఎందుకు పెట్టారంటే వాళ్ళకి దూరకి వెతల వచ్చి సినిమా చూస్తే చోర్ బజార్ అని ఎందుకు పెట్టారో తెలిసింది. వాళ్ళంతా కష్టపడి సినిమా తీసి సినిమాకు టైటిల్ వెతుక్కొని సినిమా టైటిల్ పేరు పెట్టి దాని గురించి చెప్తే నేను ఎందుకు కొన్ని అందరు పెట్టి సినిమా చూసేసి నేను చోర్ బజార్ ఎందుకు పెట్టారు నేను చెప్పాలా? సరే, మూవీ ఓవరాల్గా ఎలా ఉందనుకుంటుంది? చోర్ బజార్ బాగాలేదన్న, నచ్చలే. నచ్చలేదా? బెస్ట్ అట్టే కదా నీకు కావాల్సింది రెస్పాన్స్. జనాలు కూడా అట్నే కావాలి. సినిమాతో మరో హిట్ తన కాదాలు వేస్తున్నాడు అన్న ఆకాష్ పూరి, లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ పూరి జగన్నాథ్. సినిమా మార్క్ చూపించేశాడు భయ్య. కాకపోతే ఏంటంటే మంచి ఇంకా పెద్ద పెద్ద కథలు దొరికితే మాత్రం ఆకాష్ పూరిని యూజ్ చేసుకుంటే వేరే రేంజ్ సినిమాలు కూడా ఆయన యాక్సెప్ట్ చేసి వేరే రేంజ్కి తీసుకెళ్ళిపోతాడు భయ్య. ఈ సినిమాతో మళ్ళీ ఫుల్ కామెడీ ఉంటుంది, సినిమా మొత్తం కామెడీ కామెడీ కామెడీ. అంటే ఇప్పుడు మనకి టైటిల్ చోర్ బజార్ అని పెట్టారు కదా, దేని కొరకు చోర్ బజార్ ఎందుకు పెట్టారంటే వాళ్ళకి దూలకి వెతల వచ్చి సినిమా చూస్తే చోర్ బజార్ అని ఎందుకు పెట్టారో తెలిసింది. వాళ్ళంతా కష్టపడి సినిమా తీసి సినిమాకు టైటిల్ వెతుక్కొని సినిమా టైటిల్ పేరు పెట్టి దాని గురించి చెప్తే నేను ఎందుకు కొన్ని అందరు పెట్టి సినిమా చూసేసి నేను చోర్ బజార్ ఎందుకు పెట్టారు నేను చెప్పాలా? మూవీ ఓవరాల్గా ఎలా ఉందనుకుంటుంది? మూవీ ఫండ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది బ్రో. సినిమాకి వచ్చి చూస్తే మాత్రం ఓకే, మీరు పెట్టి టికెట్కి న్యాయం చేశారు, వీకెండ్లో ఎంజాయ్ చేశారన్న మాత్రం ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చోర్ బజార్. అంటే ట్రైలర్లో చూసాం కదన్నా డైమండ్ అనే ఒకటి రాబరీ, అంటే దాని గురించి ఎలా అనిపించింది అందులో? మరో అదే బ్రో కామెడీ, ఆ చుట్టూ నడుస్తుంది ఒక కథ, రోజుకి ఒక మలుపు తిరుగుతూ ఉంటుంది మన లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ. ఈ సినిమా కూడా ఒక వజ్రం గురించి తిప్పారు సినిమా, ఆ తిరుగుతున్నప్పుడే కామెడీ వస్తుంది, హైలైట్ కామెడీ బ్రో అదైతే మాత్రం. హీరోయిన్ ఎలా అనిపించింది అంటే ఇందులో మూగ ఆమె కదా క్యారెక్టర్, అది మీకు ఓకే నచ్చింది? అది బాగుంది బ్రో. కాకపోతే బ్రో యాక్టింగ్ అనేది రోజుకి ఒక కొత్తగా ట్రై చేయాలి, అప్పుడే సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది. రొట్టిన రొట్ట సినిమాలు రొట్ట క్యారెక్టర్లు చేసుకుంటే ఎప్పుడు సినిమా ముందుకు వెళ్ళదు. కొత్త ట్రై చేయాలా, కొత్త కొత్తగా ట్రై చేసినప్పుడు మన సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తారు, అలాగే మన ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్లు కొత్తగా ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తారు. సైంటిస్టులు ఎలాగైతే కొన్నిట్లో ఫెయిల్ అవుతారో డైరెక్టర్లు కూడా కొన్నిట్లో దక్కుతారు. అంతేగాని వాళ్ళు అక్కడతో ఆగిపోయినట్టు, వాళ్ళకి ఏదో అయిపోయినట్టు, వాళ్ళు రానట్టు కాదు, వస్తారు మంచి మంచి కంబ్యాక్ట్తో వస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? బాగుంది బ్రో, మొత్తం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మూవీ అయితే చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనరే, ఫన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషనల్ లవ్, లవ్ కూడా చాలా బాగుంటుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5/3.5 ఇస్తాం బ్రో. సో ఓవరాల్ ఓవరాల్గా చాలా బాగుంది మూవీ అయితే. చోర్ బజార్ ఒకసారి చూడండి. చోర్ బజార్ అని ఎందుకు పెట్టారు అని అడిగారు కదా, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది చోర్ బజార్. థ్యాంక్ యూ బ్రో. మూవీ చూసారు? చోర్ బజార్ భయ్య ఎలా అనిపించింది? ఓకే భయ్య, చూడొచ్చు ఒకసారి, బాగుంది. ఓవరాల్గా అయితే నాకైతే మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైనింగ్ అయితే మంచిగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే చూడొచ్చు మూవీ. మన ఆకాష్ పూరి యాక్టింగ్ అయితే, అంటే ప్రీవియస్ మూవీస్ చూస్తున్నట్టయితే ఈ మూవీలో మనకి చాలా మెచ్యూర్డ్గా ఉంది. నాకు కొంచెం హీరోయిన్ అయితే కొద్దిగా నాకు అక్కడక్కడ అంటే ఆమెది కొంచెం మూగ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. సో అందరూ అంత పర్ఫెక్ట్గా చేసినట్టయితే నాకు అనిపించలేదు. అదొక్కటి మినహాయిస్తే మొత్తం కూడా మనకి ఒక డైమండ్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఆ దాని చుట్టూ మనకు అంత ఫన్ క్రియేట్ అవుతుంది. అంటే ఓవరాల్గా మూవీ అంతా కూడా మనకు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే మూవీ ఇస్తాను అన్నమాట. మొత్తం మన సునీల్ గారి యాక్టింగ్ కూడా ఆయన కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తున్నాం సునీల్ అన్ని కూడా మన విలన్ రోల్లో చేస్తుండ్రు, పుష్పాల కానీ. సో ఇందులో కానీ కూడా చాలా బాగుంది యాక్టింగ్ అయితే, విలన్గా బాగా చేశాడు. సో ఓవరాల్గా మనకి ఆ డైమండ్ చుట్టూ అయితే తిరుగుతుంది మూవీ, ఒక ఎంటర్టైనింగ్. ఒకసారి అయితే చూడొచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. సో బోర్ అయితే కొట్టదు, అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది, అంత పెద్ద బోరేం కొట్టదు. సో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగా పెట్టారు. ఇక సాంగ్స్ అయితే ఒక 2 బాగున్నాయి, సో మిగతావి మామూలుగా ఉన్నాయి సాంగ్స్. ఓవరాల్ అయితే అందరూ వచ్చి ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు, నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది. అంతే భయ్య. ఆకాష్ పూరిలో కొత్తగా ఏమైనా చూడొచ్చు అంటారు ఈ సినిమాలో? కొత్తగా చూసేది ఏం లేదు భయ్య, కాకపోతే కొంచెం యాక్టింగ్ పరంగా మంచిగా అనిపించింది. కానీ కొత్తగా అంటే చూసేది ఏం లేదు, ఇంతకుముందు ఉన్నట్లే, ఇంతకుముందు చూసిన మూవీస్ ఉన్నట్టే ఉండు, కాకపోతే యాక్టింగ్ పరంగా అయితే మంచిగా అనిపించింది. ఓకే బ్రో, ఈ సినిమాకి ఫ్యామిలీని తీసుకొని రావచ్చు అంటారా? రావచ్చు భయ్య, ఫ్యామిలీ రావచ్చు, పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు. ఇది మనకి ఏంటంటే జస్ట్ ఎంటర్టైనింగ్, వచ్చినామా కూర్చున్నామా కూర్చొని నవ్వుకున్నామా, కొన్ని రాబడే సీన్ ఏంటి అట్లా డైమండ్ గురించి ఇట్లాంటివి చూస్తామా కొద్దిగా. ఒక సీన్ ఉంటుంది కోతి డైమండ్ మింగే సీన్ ఉంటుంది, మళ్ళీ ఎంటర్టైనింగ్ ఉంటుంది అది కూడా. సో ఇలాంటివి మొత్తం ఎంటర్టైనింగ్ పర్పస్ అయితే తీశారు, బాగుంది.